వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు వచ్చేసి స్నాక్ రెసిపీ అండ్ స్వీట్ రెసిపీ శంకర్పాలి దీపావళి స్పెషల్ స్వీట్. దీన్ని ఏ విధంగా చేసుకుందాం చూద్దాం. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా ఈజీ. నేను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను, ఈక్వల్ క్వాంటిటీలో హాఫ్ కప్ ఏమన్నా ఘీ తీసుకున్నాను, నెయ్యి ఒక కప్ ఏమన్నా పంచదార తీసుకున్నాను ఫుల్. మైదా వచ్చేసి 2 కప్పులండి తీసుకోవాలి. షుగర్ అనేది కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడితే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి, మిల్క్ తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. రెండింటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పంచదార ప్లేస్లో మీరు పంచదార పొడైనా యాడ్ చేసుకోవచ్చండి. పంచదార యాడ్ చేయడం వల్ల మెయిన్ మనకు శంకరపాలలో అక్కడక్కడ పంచదార కనిపిస్తూ చూడడానికి తినడానికి బాగుంటుందండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఘీ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ మూడిటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా మైదా పిండి యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదండి, అలానే మరీ లూజ్గా కలుపుకోకూడదు. కొంచెం మెత్తగా అనేది కన్సిస్టెన్సీ ఉండాలి, అప్పుడు శంకర్పాలి అనేది మనకి పెర్ఫెక్ట్గా వస్తుంది, తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా అవసరమైతే పిండి యాడ్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి, చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకొని దీన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసిన తర్వాత మళ్ళీ వన్స్ బాగా కలుపుకోవాలి. మనకి మూత తీసిన తర్వాత 1/2 అవర్ తర్వాత అనేది కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంటుందండి, చేతికి ఇంకా అసలు అంటుకోదు. మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని చిన్న చిన్న పాట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. నేనైతే 4 పాట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. ఇలా డివైడ్ చేసిన పిండిని ఒక చపాతీ కర్ర ఉంటుంది కదా దాని మీద ఒత్తుకొని ఈవెన్గా ఒత్తుకోవాలి, మిడిల్ నుంచి చివరి వరకు వచ్చేలాగా. అప్పుడు మనకి సైజ్ అనేది అన్నీ ఈవెన్గా వస్తూ ఉంటాయి. మిడిల్ నుంచి చివరి వరకు నెమ్మదిగా ఒత్తుకుంటే చపాతీలాగా కొంచెం ఇంచుమించు 1/4 ఇంచు మందం అనేది ఉండాలి చపాతీ. మీకు వీడియో క్లిప్లో చూస్తున్నాను కదా ఆ పాటి మందం ఉండాలి. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన సైజులో అనేది కట్ చేసుకోవచ్చు ఒక 1 ఇంచ్ గ్యాప్తో. ఈ సైజులో కట్ చేసుకున్నాను, మందం అనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేను ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/1 మనం కట్ చేసిన శంకరపాలి ముక్కలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోవాలి. మంట అనేది మీడియంలో ఉంచుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయండి. మంట అనేది లో టు మీడియం ఉండేటట్లు చూసుకోండి. ఇలా 1/1 యాడ్ చేసుకోవాలి. వేసిన వెంటనే వీటిని తిరగకుండా అవి కొంచెం మీదకి తేలిన తర్వాత మనం గరిటతో కలుపుకుంటూ ఉండాలి. అలా కలపడం వల్ల మొత్తం అన్నీ ఒకే కలర్ వచ్చేటట్లు మనకి ఫ్రై అవుతాయి. నెమ్మదిగా కలుపుకుంటూ బాగా ఫ్రై అయ్యేలా కలుపుతూ ఉండాలి. ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పనికి వస్తాయండి, తినడానికి బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, మెత్తగా వస్తాయి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే మంట అనేది ఉంచుకోవాలి. చూసారు కదా మన కలర్ ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి తీసుకోవచ్చు.
ఈ రెసిపీ అనేది చేసుకోవడం చాలా ఈజీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదే విధంగా నేను మిగతా వాటిని కూడా రెడీ చేసేసుకుంటాను. చూసారు కదండి శంకరపాలి చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సెంబర్ క్లిక్ చేయండి.